Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోర్టుకు చేరిన సంగం డైరీ కథ. మొత్తానికి గుంటూరు జిల్లాలోని సంగం డైరీ వివాదం కోర్టు మెట్లెక్కింది. డైరీలో అక్రమాలు అవినీతి జరిగిందని ఒకవైపు ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ధూళిపాళ నరేంద్ర ఆధ్వర్యంలోని డైరీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు మొదలుపెట్టిందని చంద్రబాబు నాయుడు అంటూ ఆరోపణలతో ఎదురుదాడులు మొదలుపెట్టింది. నరేంద్రకు మద్దతుగా డైరీ పాలక వర్గం కోర్టులో ఇప్పటికే కేసు వేసింది. రేపో మాపో టీడీపీ కూడా కేసు వేయబోతోందని సమాచారం. అవినీతి అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికే నరేంద్రతో పాటు ఎండీ గోపాలకృష్ణను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ ప్రత్యేక కోర్టు నరేంద్ర ప్లస్ గోపాలకృష్ణకు 14 రోజుల రిమాండ్కు పంపింది. సంగం డైరీని స్వాధీనం చేసుకుని అమూల్ డైరీని బలోపేతం చేయడమే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచించినట్లు టీడీపీ ప్లస్ నరేంద్ర మద్దతుదారులు నానా గోల్ చేస్తున్నారు. అయితే నరేంద్ర అక్రమాలు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలున్న కారణంగానే కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లు ఏసీబీ ఉన్నతాధికారులు చెప్పారు. నిజానికి డైరీలో అక్రమాలు అవినీతిపై ఎప్పటి నుండో ఆరోపణలు వినబడుతున్నాయి. వివిధ కారణాలతో ఇంతకాలం డైరీపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. నరేంద్ర టీడీపీ సీనియర్ నేత కాబట్టి ఆరోపణలపై వాళ్ళ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. నరేంద్ర వ్యవహార శైలిని ప్రశ్నించిన పాల సొసైటీ అధ్యక్షులపై అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందనే ఆరోపణలు ఇప్పుడు వినబడుతున్నాయి. డైరీ భూమిని సొంత ట్రస్టుకు బదిలీ చేసుకుని నిర్మాణాలు చేయడం, భూములను కుదువపెట్టి సుమారు 200 కోట్లు అప్పు తీసుకోవడం లాంటి అనేక ఆరోపణలు నరేంద్రపై ఉన్నాయి. పాల సొసైటీ అధ్యక్షుల అంగీకారం లేకుండానే మ్యాక్స్ చట్టం పరిధిలోని డైరీని నరేంద్ర కంపెనీల చట్టం పరిధిలోకి మార్చేశారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ ఆరోపణలన్నింటిపైన ఏసీబీ ఉన్నతాధికారులు విచారణ జరిపి సాక్ష్యాలను సేకరించిన తరువాతే అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. నరేంద్ర టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాబట్టే వివాదం బాగా ముదిరిపోతోంది. అంతిమంగా ఈ వివాదాన్ని కోర్టు ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాల్సిందే.